నిరుపేదలకు సెంటు భూమి ఇచ్చి వారికి నిలువ నీడ ఇవ్వాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కార్ ఆశయం. అయితే ఈ ఆశయం కరెక్ట్ కాదు, ఎన్నో అనుమానాలను తెర మీదకు తెస్తోంది అని ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సెంటు స్థలంలో నిరుపేదలకు నిలువ నీడ సాధ్యమేనా అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్కారం సార్. సార్, ఈ టాపిక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం భరద్వాజ్ గారు, దాంట్లోనే మీరు హైదరాబాద్లోని చిత్రపురి కాలనీ గురించి మీరు ఉదాహరణ తీసుకొచ్చారు సార్. నిజంగా సెంటు భూమి తక్కువ స్థలంలోనే అధునాతన సౌకర్యాలతో పేదలకు మధ్యతరగతి వారికి నిలువ నీడని ఇవ్వచ్చు అనేటువంటిది చిత్రపురి కాలనీ యొక్క ఉదాహరణ సార్. సార్, ఎలా సాధ్యం, అసలు చిత్రపురి కాలనీ ఎలా సాధ్యమైంది, ఇప్పుడు అది ఏ విధంగా అందరికి ఉపయోగపడుతుంది సార్? చిత్రపురి కాలనీ మేము 67 ఎకరాలు అది సార్, 67 ఎకరాల్లో 4700 ఇళ్ళు మొత్తం ఫ్యామిలీస్ ఉండొచ్చు దాంట్లో. అందులో సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్ ఉంది, రో హౌసెస్ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి అట్టడుగున అంట్లుదామే వాళ్ళ దగ్గర నుంచి మెగా సూపర్ బిగ్గెస్ట్ స్టార్ల వరకు దాంట్లో ఉండటానికి మనం చేసాం. అంటే ఇప్పుడు మేము మొదలెట్టింది ఇప్పుడు 92-93 సంగతి కదా సార్. అప్పుడు ఇంత డిస్పారిటీ ఉండేది కాదు. ఇప్పుడంటే వీళ్ళు కోట్లలోకి వెళ్ళిపోయారు స్టార్స్, అక్కడ ఎవరు ఉండరు అనుకోండి, అది వేరే సంగతి. అప్పుడైతే ఉండే పరిస్థితి ఉండేది సార్. మా ఉద్దేశం ఏంటంటే పైనుంచి కింద వరకు అందరూ కలిసి ఉంటే ఒక చోట ఉంటే వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి బెటర్ అవుతారు. మనం కింద వాళ్ళలాగానే ఉంటాం కాకుండా వీళ్ళతో కలిసి మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే ఒక కొత్త జనరేషన్ వస్తుంది అనేది మా ఉద్దేశం. అప్పుడు ఆ ఉద్దేశంతో చేసాం, అది డిజైన్ చేసాం డ్రాయింగ్ ఆ కాలనీ మొత్తాన్ని. సో అను సింగిల్ బెడ్రూమ్లు 2000 ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి, దగ్గర దగ్గర 1000 ఇళ్ళు 2 బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి, 200-250 ఇళ్ళు రో హౌసెస్ ఉంటాయి, అంటే ఇండిపెండెంట్ హౌసెస్ లాగా. అట్లాగే 1000 3 బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి, ఇంకో 200-300 డూప్లెక్స్ ఇళ్ళు ఉన్నాయి. ఓకే సార్. సో అట్లా మొత్తానికి 5000 ఇళ్ళు వస్తాయి, 4600-700 ఇళ్ళు వస్తాయి. వీళ్ళలో డిఫరెంట్ ఎకనామికల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉంటారు. నెలకి 5000-10000 సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళ దాకా అందులో ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్ద సంబంధాలు ఉండకపోయినా పిల్లలు అంతా కలిసి పెరుగుతారు సార్. సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళలో ఆత్మ ధైర్యం ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం గుడిసెల్లోనే పెట్టి మా దూరంగా ఊరికి బయట పెట్టో లేకపోతే పెట్టి వాళ్ళని పేదవాళ్ళని పెట్టాం అనుకోండి, వాళ్ళు ఎంత వాళ్ళ కాలం పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు మానసికంగా కూడా సార్. ఇక్కడ అందరితో కలిసి ఉండేటప్పటికి వాళ్ళకి అసలు నేను తక్కువ ఎక్కువ అనే ఫీలింగ్ రాదు వాళ్ళకి. మనం చిన్నప్పుడు మేము కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరెవరు వచ్చేవారు ఎవరు ఉండేవారో తెలియదు, మనం అందరం చక్కగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాడు డబ్బు ఉన్నాడు డబ్బు లేనివాడు తెలియదు కదా మాకు, ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే కలిసిపోతారు అనేది మా ఉద్దేశం. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి అంతా ఒకటిగా ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెరగవచ్చు, ఒకళ్ళు పెరిగేవాళ్ళు పెరుగుతారు, వాళ్ళ తెలివితేటలను బట్టి ఉంటాయి అన్నమాట. అందుకని ఒక చోట ఉండాలి అనేది సొసైటీగా అనుకున్నాము. ఓకే సార్, ఏ ఆశయంతో అయితే ప్రారంభించారో మీ ఆశయం ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చిందా చిత్రపురి కాలనీ ద్వారా? డెఫినెట్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు మీరు చూస్తే 150-200 అడుగులు రోడ్డు, టేపు ఉంటే ఇళ్ళు, వాటి అన్నిటికీ బ్రహ్మాండంగా పార్కింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళకి కూడా పార్కింగ్లు ఇచ్చాము. సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటే ఇప్పుడు అప్పుడు కార్లు కొనాలని మా ఉద్దేశం సార్. ఇప్పుడు అక్కడ చూస్తే బెంచ్ కార్లు కూడా ఉన్నాయి దాంట్లో, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కొనుక్కొని అందులోకి వచ్చారు అనుకోండి, రీసేల్ చేశారు మన వాళ్ళు. ఓకే సార్. సో వచ్చారు, రకరకాల ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, శుభ్రంగా ఉంటున్నారు అక్కడ. అంటే ఆ ఊరు ఇప్పుడు ఎందుకు బెంచ్ కార్ అని చెప్తున్నానంటే సింగిల్ బెడ్రూమ్ అనగానే వర్కర్స్కి ఇచ్చిన ఇళ్ళు దాంట్లో మనం ఎట్టా ఉంటాం. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే బెంచ్ కార్ దాకా సాఫ్ట్వేర్ అంటే నెలకు 100,000 రూపాయలు సంపాదించేవాడు అయి ఉంటాడు. వాళ్ళు అందులోకి వచ్చి ఒక ఇల్లు తీసుకుని అందులో ఉండగలుగుతున్నారంటే నీట్ కట్టినట్టుగా మేము అద్భుతంగా ఉన్నట్లు కదా సార్ లెక్క. అంతే కదా. అవును సార్.
వాళ్ళు అక్కడ ఉంటున్నారు. బీఎండబ్ల్యూలు వెంజకార్లు కూడా కనపడతాయి అక్కడ మాకు. నాకే ఆశ్చర్యం, దీంట్లో ఎట్లా ఉంటారయ్యా, శుభ్రంగా ఉంటున్నారు సార్, హ్యాపీగా ఉంటున్నారు సార్ అంటున్నారు. సో అట్లాగే 2 బెడ్రూమ్ హౌసెస్, ఇక్కడ పక్కన 3 బెడ్రూమ్ హౌసెస్. సో ఎకనామికల్గా ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కలిసిపోతున్నారు కదా ఇప్పుడు సార్. అవును సార్. సో వాళ్ళ పిల్లలు ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము ఉండేవాళ్ళం, అక్కడ ఉన్నప్పుడు నాగేశ్వర గారి పిల్లలు మేము అట్లా కలిసి తిరుగుతున్నాం అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఫ్రెండ్షిప్ ఎందుకు వస్తుంది సార్? ఆ రోజు మా నాన్నగారు ప్రొడక్షన్ మేనేజరు సార్, నాగేశ్వర గారు సూపర్ స్టారు, వాళ్ళ పిల్లలతో మాకేంటి సంబంధం, ఎన్టీ రామారావు గారు సూపర్ స్టారు, వాళ్ళ పిల్లలతో మాకేంటి సంబంధం, ఏజ్ గ్రూప్ కాబట్టి కలవటం అలాంటి జరిగేది. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఓకే సార్. ఇవాళ అంతరాలు పెరిగిపోయినాయి, అంతరాలు పెరిగిపోయినప్పుడు ఒకరినొకరు కలవరు. బట్ ఇటువంటి సమాజం వస్తే మాత్రం కలుస్తానికి అవకాశం ఉంటుంది. కలిసిందంటే ఆత్మన్యూనత పోతుంది పిల్లలకి, అది పోవాలనేది మా ఉద్దేశం సార్. సార్, ఇప్పుడు అమరావతిలో కూడా, రాజధాని ప్రాంతంలో కూడా సెంటు భూమి ఇచ్చి పేదలకు నిలువ నీడ కల్పించాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తుంది సార్, ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ ఇలాంటి చిత్రపురి కాలనీస్ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే పేదలకు నిలువ నీడకి స్థలాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటుందో అక్కడ కూడా అటువంటి ఆశయం సాకారమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా సార్? ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే, దీని తేడా కాదు, దీంట్లో మేము మీరు అక్కడ గవర్నర్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీకు వీడియో పంపిస్తాను, కావాలంటే క్లిప్పింగ్స్ వేసుకోండి. షూర్ సార్. బిల్డింగ్ ఇప్పుడు అక్కడ వీళ్ళకి 50 గజాలు ఇచ్చేసి గుడిసెలు వేసేసి ఉంటే బ్యాడ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కమ్మ మన ఇందిరానగర్లో కూడా 50 గజాలు ఇళ్ళు ఉన్నాయి సార్. 50 గజాలు మీకు 2-స్టోరీడ్ 3-స్టోరీడ్ బిల్డింగ్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉంటాయి. ఓకే. చాలా బ్రహ్మాండమైన బిల్డింగ్లు మన ఆఫీసులు, ఫెడరేషన్ ఆఫీసులు అయ్యి ఉన్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో వెనక గేట్ కూడా, 7 ఎకరాల గేట్ కూడా అక్కడే ఉంటుంది సార్. సో 50 గజాల్లో ఇల్లు రాదనేది ఏం కాదు, 50 గజాల్లో వస్తుంది. అయితే అమరావతికి వాళ్ళు అబ్జెక్ట్ చేసుంటే, నేను చేసుంటే వాళ్ళు ఏం చేయాలంటే, 50 గజాలు మీరు సపరేట్ చేయొద్దు, 50 గజాలు చేసినా కానీ ఒక మంచి ఇల్లు చేయండి. ఇప్పుడు పెద్దగా ఏదో చేద్దాం, అంతర్జాతీయ రాజధాని చేద్దాం అనుకున్నారు కదా సార్, అంతర్జాతీయ నగరం చేద్దాం అనుకున్నారు. అంతర్జాతీయ నగరం చేసినప్పుడు ఇప్పుడు సింగపూర్లో 2 బెడ్రూమ్ హౌసెస్ కంపల్సరీ కట్టేసి అందరికీ వచ్చేస్తూ ఉంటాయి, అందరికి ప్రతి వాళ్ళకి వస్తాయి అట్ట. అట్లా ఇక్కడ కూడా మంచి సింగిల్ బెడ్రూమ్లు 2 బెడ్రూమ్లు కట్టించండి, 50 గజాలు. ఇప్పుడు 50 గజాల స్థలంలో ఇప్పుడు మాకు చిత్రపురి పక్కన కాలనీ కడుతున్నారు, ఫ్లాట్లు కడుతున్నారు, 66 గజాలు ఇస్తారు, 3 బెడ్రూమ్ హౌస్ వస్తుంది, 2000 అడుగులు ఇల్లు వస్తుంది. ఓకే. అండ్ అంత డబ్బు ఇల్లు పెట్టుకోలేరు కాబట్టి మీరు సింగిల్ బెడ్రూమ్ కడతారా, డబుల్ బెడ్రూమ్ కడతారా, అంటే పక్కన వాళ్ళకి రేపు చుట్టూతో వచ్చి అమరావతికి అందం చెడిపోకుండా అందంగా ఉండే అదట్టు పెద్ద ఇళ్ళు కట్టండి. అంటే నేను చిత్రపూర్ నేను ఎగ్జాంపుల్ చెప్పింది అందుకు. అట్లా సింగిల్ బెడ్రూమ్ కూడా నీకు బ్రహ్మాండంగా ఉండేటట్టు ఉంటుంది. సో ఆ యాంబియన్స్ తీసుకురాగలిగే పరిస్థితి చేయాలి అనేది నా ఉద్దేశం. ఓకే. సో అని చెప్పుంటే బాగుండేది ఇళ్ళు. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి సరిగ్గా మరీ శవాన్ని పూడుస్తానికో లేకపోతే 6 అడుగుల స్థలం అన్నట్టు అంటాం అనేది, అది వాళ్ళని ఒక రకంగా ఇన్సల్ట్ చేయటము, ఒక రకంగా ఇంప్రాక్టికల్. ఊరికే మనం ఎదుటి వాళ్ళ మీద బురజల్లదాం అనే ఉద్దేశం కాకుండా క్రియేటివ్, ఐ మీన్ కాంక్రీట్గా సజెషన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఈ 50 గజాలు కరెక్టు, 50 గజాల్ని మనం ఎట్లా సద్వినియోగం చేస్తాం, మనం ఏం చేయాలి? లేకపోతే మీ ప్రభుత్వం కాబట్టి మీరు ఓడిపోతారు ఎట్టగా అంటున్నారు కాబట్టి మేము గెలిచినాక ఇట్లా చేస్తామని చెప్పినా బాగుండేది. ఓకే. మీరు ఇచ్చారు ఇది పనికి, అట్లా చేస్తే కనీసం ఈ మా అంబియన్స్ చెడిపోతుంది అనుకుంటున్నాం కాబట్టి మేము ఇంత అద్భుతమైన బిల్డింగ్లు కడతాము, వాళ్ళకు కూడా గొప్పగా వాళ్ళని చేస్తాం అని చెప్పి ఉన్నారు అనుకోండి. ఓకే సార్. వాళ్ళకి పాదాభివందనం చేయాల్సిన పని వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే శ్మశానంతో కంపేర్ చేస్తున్నారో కొంచెం బాధపడటం, కోపం రావటం అన్నీ జరుగుతూ ఉంటారు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి నిరుపేదల ఇవ్వాల్సినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉంటే చిత్రపురి కాలనీలాగా అక్కడ వాతావరణం ప్రతిబింబిస్తుంది అనేటువంటి సలహా పెద్దరికంగా మీరు ఏం చెప్తారు సార్? నేను చెప్తాను కదా, ఒక దాన్ని ఒక అంబియన్స్, రోడ్లు మంచి వెడల్పైన రోడ్లు ఉండాలి దానికి. ఓకే. అండ్ 50 గజాల్లో ఏమవుతుందంటే చిన్న ఇల్లే వస్తుంది, చిన్న ఇల్లు అంటే రీజనబుల్ ఇల్లే వస్తుంది, చుట్టూ ఖాళీ కుటుంబం ఉండటానికి ఉంటుంది. ఒకటే ఇప్పుడు కృష్ణానగర్లో అయితే 2-3 కుటుంబాలు కూడా ఉంటున్నాయి సార్. సో అట్లా చేయొచ్చు. అట్లా చేస్తే ఏంటంటే ఎంత కాపోయినా కానీ కొంచెం ఇరుకిరుకు చోట ఉంటుంది. అదే మీరు ఇవన్నింటినీ కలిపి కోఆపరేటివ్ హౌసింగ్ లాగా చేస్తే, ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు అక్కడ, 50 ఇళ్ళు ఇచ్చారు, 50 ఇళ్ళు అంటే పెద్ద కాలనీ వస్తుంది, బ్రహ్మాండమైన కాలనీ వస్తుంది.
సో వాళ్ళకి 50 గజాలు రోడ్లు బాగున్న వస్తే 50 గజాలు మీకు 2 బెడ్రూమ్ హౌస్ కంఫర్టబుల్ హౌస్ వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు పెట్టుకునేది వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు చేస్తే కడతాం, కన్స్ట్రక్షన్ కూడా అందంగా ఉంటుంది, ఆ రోడ్లు ఎక్కడ మీకు చీప్గా ఉండదు. మేము మనం 50 గజాలు ఇచ్చామనుకోండి, నాకు ఓపిక ఉంటే నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను, నాకు ఓపిక లేకపోతే చిన్న గుడిసేసి పెట్టుకుంటాను. నా స్థలం కాబట్టి నేను గుడిసేస్తాను. ఒకడు పెంకుటిల్లు కడతాడు, ఒకడు గుడిసేస్తాడు, ఒక బిల్డింగ్ కడతాడు ఉన్నవాడు, లేకపోతే ఇంకొంతమంది ఇల్లు మూడు అమ్ముకుంటే మూడు కలిపి 150 గజాలు ఎవరో కడతా అంటారు. ఇటువంటివి కాకుండా ఒక అందరికి యూనిఫామ్గా ఉండి చూస్తానికి అద్భుతంగా అబ్బా ఇది కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది అనే లెవెల్లో వస్తే బాగుంటుంది. అది దట్స్ వాట్ మేము చేసిన ప్రయత్నం చిత్రపూర్లో. అది ఓకే సార్. సో అక్కడ మీకు రో హౌసెస్ ఉంటాయి, 3 బెడ్రూమ్ ఉంటాయి, 4 బెడ్రూమ్ ఉంటాయి, ఎన్ని ఉన్నాయి, కానీ మా ఇళ్ళు కూడా బాగున్నాయి. అందుకని మీకు బెంజ్గారులు వచ్చి అక్కడ ఉంటున్నాయి, వాళ్ళు వస్తున్నారు సార్. నిరుపేదలు ఎవరైనా కూడా ప్రభుత్వం సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఏవైనా కూడా నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చి నిరుపేదలకు కన్స్ట్రక్టివ్గా ఇవ్వాలి. ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళు నిరుపేదలకి స్థలం కావాలి, డెఫినెట్గా స్థలం ఉంటే వాళ్ళు ఏదో బాగుపడతారని ఒక మంచి సదుద్దేశంతో వీళ్ళు చేశారు. ఆ సదుద్దేశానికి ఇంకొంచెం మంచి ఏమైనా చేయొచ్చా మనం అని చెప్పాలి తప్ప దాన్ని వెనక్కి లాగటం అనేది చేయకూడదు. ఓకే, వెనక్కి లాగటం తప్పు, దాన్ని మంచి చేయండి, ఇంకా బెటర్గా చెప్పండి మీరు సార్, బెటర్ అవుతుంది. మీరు రెండు సెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఇంకో సెంటు డబ్బులు మిగిలిపోయినాయి కదా మనకి, ఆ సెంటు డబ్బులతో బిల్డింగ్ కట్టమని చెప్పండి, తప్పలేదు కదా. అదే సార్, అట్లా తప్పకుండా సార్. మీలాంటి పెద్దవాళ్ళ మార్గదర్శకత్వము సలహాల సూచనలు తీసుకొని నిరుపేదలకు ఏ ప్రభుత్వమైనా మేలు చేయాలి, ప్రతిపక్షం ఏదైనా వాళ్ళకు గొంతుగా నిలబడాలని చెప్పి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.